గోమాత గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేత బేతపూడి వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. జరిగిన ఒక మత కార్యక్రమానికి గోమాతలను తరిస్తుంటే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి పైన ఎమ్మిగనూరు చెందిన కొంతమంది అధికార పక్ష గూండాలు దాడి చేశారు. మా కార్యకర్తలకు తీవ్రంగా దెబ్బలు తగిలినాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వారిపైన అందుట్లో దెబ్బలు తిన్న వాళ్ళలో ఎస్సీ ఎస్టీ యువకులు కూడా ఉన్నారు. అయినా కానీ వారిపైన ఎస్సీ వారికి అనుకూలంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాల్సిన ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు గోమాంసం తింటే తప్పేంటి అని చెప్పి ఒక నోటికొచ్చినట్టు దర్పాసులు ఆడారు. దాన్ని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆవు అంటాం అంటారు అందరూ, కానీ భారతదేశంలో గోమాత అంటారు. అంటే గోవుకి మనం తల్లితో సమానమైన హోదా ఇచ్చాం. అట్లాంటి హోదా ఇచ్చి మనం ఎంతో సనాతన ధర్మంలో దాన్ని కాపాడుకుంటూ వస్తుంటే కొంతమంది దాన్ని వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం, నోటికొచ్చినట్టు దుర్భాషలు ఆడటం, లేకపోతే ఆ మాంసం తింటే తప్పేంటి ఇట్లా అనటం, వాటిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి కారకులైనటువంటి ఆ గూండాలను అరెస్ట్ చేయాలా, అట్లాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి అతను కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం.